వెల్కమ్ టు సూచి డాక్టర్ మీ లో ఎంబీబీఎస్ కోర్స్ అవకాశాలు ఎలా ఉన్నాయి మధ్య తరగతికి అందుబాటులో ఫిలిపైన్స్ లో వైద్య విద్య ఫిలిపైన్స్ లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా అయితే డాక్టర్ మండవ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు దిక్ సూచి ఓకే బైపీసీ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేయడానికి ఫిలిపైన్స్ దేశానికి పంపించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది బేసిక్గా నేను డాక్టర్ని మేడం నేను డాక్టర్ అవడంతో వైద్య విద్య మీద ఉన్నటువంటి వైద్య అవకాశాలు ఉన్న వాటి మీద ఉన్నటువంటి అభిమానంతో కానీ గౌరవంతో కానీ ప్రతి బైపీసీ విద్యార్థి కూడా డాక్టర్ కావాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ థాట్ వచ్చింది తర్వాత ఏంటంటే ఆర్థిక ఇబ్బందులుండి తెలివితేటలుండి చిన్నప్పటి నుండి డాక్టర్ కావాలనే కోరుకున్న వారికి అతి తక్కువ మార్కులు తేడాతో సీట్లు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఈ ఫిలిప్పైన్స్ ఈజ్ ది బెస్ట్ వే అని చెప్పేసి నేను ఆలోచన చేయడం జరిగిందనమాట ఎందుకంటే ఇప్పుడు రాసేవాళ్ళు ఏమో లక్షా పాతిక వేలు లక్ష యాభై వేలు అట్లా రాస్తున్నారు మరి సీట్లు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆరు వేలే ఉన్నాయి సో ఇవన్నీ కష్టం కాబట్టి వాళ్ళు పిఎస్ సీట్లు లక్షా పాతిక వేలులో ఆరు వేల మందికి మిగతా వాళ్ళకి రావట్లేదు సీట్లు సో బైపీసీ విద్యార్థులందరూ కూడా డాక్టర్ కాలేకపోతున్నారు కాబట్టి ఫిలిప్పైన్స్ ఇస్ ది బెస్ట్ ప్లేస్ అని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా మధ్య తరగతి కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో మరి చాలా అందుబాటులో ఉంటుంది మేడం తక్కువ ఖర్చు తర్వాత ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో అయిపోతుంది విదేశాల్లో ఎంబీబీఎస్ చదవడానికి కావాల్సిన అర్హత ఏంటి బేసిక్గా మేడం ప్రతి విద్యార్థి ఇప్పుడు అక్కడికి వెళ్ళే ఏ దేశంలో చదివినా కానీ చదవాలనుకునే వారికి డిసెంబర్ అంతానికి అంటే ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఖచ్చితంగా పదిహేడు సంవత్సరాలు నిండి ఉండాలి ఒకటి రెండు మూడు నెలల తేడా ఏమైనా ఉందనుకోండి మేడం వాళ్ళకి మామూలుగా ఎస్ఎస్పీ అని స్పెషల్ స్టూడెంట్ పర్మిట్ అని ఒకటి ఉంటుంది దాని ద్వారా మనం పంపించుకోవచ్చు దాన్ని కవర్ చేసుకుంటాం మేము అక్కడ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఒకటి రెండోది బైపీసీలో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఖచ్చితంగా యాభై పర్సెంట్ ఉండాలన్నమాట గారు ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది స్ట్రక్చర్ వచ్చి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి లేకపోతే మన కర్ణాటకలో లాగా డొనేషన్స్ అంటూ ఏమి ఉండవండి ఓన్లీ పదిహేను లక్షల ఫీజు ఐదు సంవత్సరాలకి ప్లస్ పది లక్షలు వచ్చి భోజనానికి అవుతుంది ఏది ఆంధ్ర కి ఏసీ అకామిడేషన్ అవుతుంది అనమాట వెలసి ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇవ ఇది కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కట్టుకోవచ్చు ఒకేసారి కట్టనవసరం లేదు అది కానీ ఆఫీస్కి ఆ నెంబర్లో ఆ కింద నెంబర్ ఉందండి టూ వన్ ఫైవ్ టూ ఫోర్కి ఫోన్ చేయండి పై నెంబర్ రాంగ్ నెంబర్ ఇచ్చారు టూ ఎయిట్ నైన్ జీరో నైన్ అది కాకుండా కింద నెంబర్ ఫోన్ చేసి కనుక్కోండి ఓకే అలాగే ఫుడ్ అకామిడేషన్ ఎలా ఉంటుంది ఫుడ్ అండ్ అకామిడేషన్ వచ్చి యాక్చువల్గా బేసిక్గా నేను డాక్టర్ని మేడం నేను కాకుండా మా బ్రదర్ మా బ్రదర్ ఇలా వాళ్ళు చూస్తూ ఉంటారు ఫుడ్ ఆంధ్ర ఫుడ్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నుంచే మనం కుక్స్ని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది వాళ్లే వండుతున్నారు ఎక్సలెంట్ ఫుడ్ ఆల్మోస్ట్ మన ఇంట్లో లాగే ఉంటుంది కాకపోతే అమ్మ వండినట్టు లేకపోయినా ఆంధ్ర ఫుడ్ మటు డెఫినెట్గా వండుతుంది వండుతారు డెఫినెట్గా ఉంటుంది రెండవది వచ్చి అకామిడేషన్ వచ్చి ఏసీ అకామిడేషన్ ఉంటుంది ఒక రూమ్లో వచ్చి ముగ్గురు కానీ నలుగురు కానీ ఉంటారు అన్నమాట ఓకే మరి అనేక దేశాలు ఉండగా ఫిలిప్పైన్స్ దేశాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి అదే మేడం బేసిక్గా ఈ కరెక్టే చాలా దేశాలు ఉన్నాయి ఎక్కడన్నా చదువుకోవచ్చు ఇష్టం వాళ్ళది కాకపోతే ఫిలిప్పైన్స్ లో నాలుగు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి బేసిక్గా ఫస్ట్ వచ్చి ఫిలిప్పైన్స్ ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సో నూటికి తొంభై ఆరు మంది ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు వేరేజ్ చైనా రష్యా కజికిస్తాన్ ఉక్రెయిన్ ఇవి ఉన్నాయి కదా వాటిలో అసలు ఏబీసీడీలు రావు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు సో దాంతో ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే మన పిల్లలు పేషెంట్స్తో మాట్లాడుకునేటప్పుడు ఇంగ్లీష్లో కాన్వర్జేషన్ ఉంటుంది వాళ్ళ బాధలు వీళ్ళకి చెప్తారు వీళ్ళ బాధలు వాళ్ళకి చెప్తూ ఉంటారు అంటే కరెక్ట్గా మనం ఆ డిసీజ్ని మనం కరెక్ట్గా నాలెడ్జ్ అంతా ఎక్వైర్ చేసుకుని మనం ప్రొసీడ్ అవ్వచ్చు తద్వారా మన పిల్లలకి మంచి మెడికల్ నాలెడ్జ్ వచ్చి ఇండియాకి తిరిగి మంచి డాక్టర్లుగా తిరిగి వస్తారన్నమాట ఒకటి రెండవది ఏంటంటే వేరే చైనా రష్యా కజికిస్తాన్ ఉక్రెయిన్లో మీకు ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదు చాలా ఇబ్బంది అవుతుంది లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కోర్స్ పిల్లలు ఎవరిష్టం వాళ్ళది అంటే బేసిక్గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి ఉన్నాయి కాబట్టి ఫిలిప్పైన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నానుకోండి రెండు రెండో పాయింట్ ఏంటంటే ఫిలిప్పైన్స్లో ఉన్న వాతావరణం ఇండియాలో ఉన్న వాతావరణం ఒకటే అవడంతో అక్కడొచ్చే డిసీజెస్ వచ్చే డిసీజెస్ ఒకటే అవడంతో మన పిల్లలు ఆ డిసీజెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మంచి నాలెడ్జ్తో మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తారు వేరే చైనా రష్యా కజికిస్తాన్ ఉక్రెయిన్ ఇవన్నీ కూడా కోల్డ్ కంట్రీస్ కాబట్టి అక్కడ డిసీజెస్ ప్యాటర్న్ కంప్లీట్గా తేడా ఇక్కడ డిసీజెస్ ప్యాటర్న్ తేడా అనమాట రెండో పాయింట్ మూడో పాయింట్ వచ్చి సెక్యూరిటీ వైజ్గా ఇస్ ది వెల్ సెక్యూర్డ్ కంట్రీ అనమాట నూటికి నూరు రూపాయలు సెక్యూరిటీ ఉంటుంది మన పిల్లలు మేము పంచ పంపించినటువంటి ఆడపిల్లలు కానివ్వండి మగ పిల్లలు కానివ్వండి అసలు ఎక్సలెంట్ సెక్యూరిటీ కాకపోతే మన పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత రూల్స్ని అతిక్రమించకుండా ఎవరైనా ఏ దేశంలో అయినా సరే రూల్స్ని అతిక్రమించకుండా ఉండాలి వేరే దేశం వెళ్ళినప్పుడు ఒకటి మూడోది నాలుగో పాయింట్ ఏంటంటే ఫిలిప్పైన్స్లో ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అని చెప్పాను ప్లస్ అమెరికన్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది దాని ద్వారా ఏమవుతుందంటే మేడం మనం మన పిల్లలకి అమెరికన్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండడంతో అని ఒకటి ఉంటుంది యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ అని ఆ ఎగ్జామినేషన్ రాయడానికి కూడా అనుకూలత ఉంటుంది పిల్లలకి సో తద్వారా ఏమవుతుంది ఈ ఈ ఎగ్జామ్ రాసి అమెరికా కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అదొకటి సో ఇలాగా నాలుగైదు పాయింట్లు ఉండడంతో నేను కలర్ లైన్లో ఉన్నారు ప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి ఓం ప్రకాష్ గారు డాక్టర్ మండవ గారు అడగండి సార్ నమస్కారం అండి నమస్కారం చెప్పండి ఇప్పుడు ఫిలిప్పీన్స్ లో ఎన్ని సంవత్సరాలు అండి ఎంబీబీఎస్ నంబర్ వన్ అండి ఫిలిప్పీన్స్ లో ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ ఫస్ట్ ఏదో బిఎస్ బయాలజీ ఏదో చేయాలంటారు ఇది నిజమా రెండు తర్వాత సెక్యూరిటీ పర్పస్ లో ఇలా ఉంది సార్ ఫస్ట్ ఏదన్నారు ఎన్ని సంవత్సరాలు అన్నారు కదా చల్లండి ఐదు సంవత్సరాల కోర్స్ అండి ఫీజు వచ్చి పదిహేను లక్షల ఫీజు పది లక్షలు ఏమో ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది రెండోది వచ్చేసి సెక్యూరిటీ వైజ్గా నూటికి నూరు రూపాయలు సెక్యూరిటీ కంట్రీ అండి దాని గురించి ఆలోచించవలసిన పని లేదు రెండో క్వశ్చన్ మూడో పాయింట్ ఏంటంటే మీరు అడిగారు బిఎస్ బయాలజీ అని పద్దెనిమిది నెలలో చదవాల్సిన అవసరం లేదండి మా కాలేజీలో ఇమ్మీలియో యాగ్వినాడ్లో కాలేజీ మనీలాలో ఉంది ఆ కాలేజీలో ఓన్లీ వన్ ఇయర్ అండి బీఎస్ బయాలజీ ప్రతి ఏ దేశంలో చదివినా కానీ బిఎస్ బయాలజీ ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది తర్వాత వన్ ఇయర్ బయస్ బిఎస్ బయాలజీ తర్వాత వచ్చి నాలుగు సంవత్సరాలు కూడా ఎండి అంటారు అక్కడ సో వెలసి ఫైవ్ ఇయర్స్ అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఇయర్స్ ఇంక్లూడింగ్ క్లర్క్షిప్ అక్కడే కూడా అక్కడే హౌస్ ఏజెన్సీ క్లర్క్షిప్ అంటారు కదా అది కూడా అక్కడే చేస్తారండి ఓకే డాక్టర్ మండవా గారు ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ కష్టం అంటారు అది ఎంతవరకు నిజం అలాగే స్క్రీనింగ్ టెస్ట్ అందరూ రాయచ్చా ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ కంపల్సరీ ఏ దేశంలో చదువు చదువుకున్నా కానీ ఖచ్చితంగా రాయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది రాయకుండా ఇండియాలో ప్రాక్టీస్ చేసే అర్హత లేదు ఏ దేశంలో చైనా రష్యా కలిసి ఎక్కడ చదివినా ఫిలిప్పైన్స్లో కానీ రాయాలి అయితే ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ కష్టం అని అన్నది అది ఒక అపోహ అనమాట అయితే ముఖ్యంగా ఫిలిప్పైన్స్లో చదివే విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే అమెరికన్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళు నాలెడ్జ్ని అక్వైర్ చేయడం తర్వాత ఈ ఇండియాకి వచ్చిన తర్వాత మూడు వందల బిట్స్ ఎగ్జామ్ ఉంటుంది దట్ ఈస్ ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ మూడు వందల్లో నూట యాభై బిట్స్ క్లినికల్ నూట యాభై బిట్స్ నాన్ క్లినికల్ ఉంటాయి మేడం సో మనకి క్లినికల్ రొటేషన్ అది ఎక్కువ ఉండడంతో అక్కడ మన పిల్లలు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంది తర్వాత ఇంకొకటి ఏంటంటే నూటికి ఎనభై నుంచి ఎనభై ఐదు పర్సెంట్ ఉంది ఇప్పుడు యాక్చువల్ పాస్ పెర్సెంటేజ్ ఇన్ ఫిలిప్పైన్స్ లేదు ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ కానీ నేను ఒక ఉద్దేశంతో ముందరకు పోతున్నా ఏంటంటే నూటికి నూరు పాళ్ళు ప్రతి విద్యార్థి మేం పంపించే ప్రతి విద్యార్థి ఇండియాకి తిరిగి వచ్చి ఎంసీఐ స్క్రీన్ టెస్ట్లో నూటికి నూరు పాళ్ళు పాస్ అవ్వాలి నా ఎయిమ్ అది ఇప్పుడు మనం అపార్ట్ ఫ్రమ్ దిస్ బిజినెస్ అండ్ ఆల్ ఎంసీఐ ఖచ్చితంగా పాస్ అవ్వాలి వీలైతే యుఎస్ఎంఎల్ఈ కూడా పాస్ చేయించి అది అమెరికా పంపించే ఉద్దేశంతో మనం ముందరకపోతున్నాం కాబట్టి ఎంసీఏ స్క్రీన్ టెస్ట్ నేను పెద్ద కష్టం ఓకే డాక్టర్ గారు అలాగే లో చాలా ఉన్నాయి చాలా కాలేజీలున్నాయని విన్నాం మరి అన్ని కాలేజెస్ ఉండగా ఇమీనియోనే ఎందుకు ఇమినియో ఎందుకు ఎంచుకున్నారు అదే మేడం ఫిలిప్పైన్స్లో నా నాకు తెలిసి నలభై రెండు కాలేజీలు ఉన్నాయి నలభై రెండు కాలేజీల్లో నేను ఇదే ఎందుకు ఎంచుకున్నానంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మనీలా మనీలా యు నో వెరీ వెల్ దట్ మనీలా ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఫిలిప్పైన్స్ కంట్రీ సో మనీ క్యాపిటల్ సిటీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక మంచి ఏరియా సెలెక్ట్ చేసుకుంటారు ఒకటి అట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిన తర్వాత విజయవాడ మధ్యలోనే ఎక్కువగా ఎందుకు ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ని పెట్టి అలాగే మనీలా ఒక ఐలాండ్ మంచి ఐలాండ్ తర్వాత చుట్టూ కూడా సముద్రం ఉన్నా కానీ ఐలాండ్స్ చుట్టూ ఐలాండ్స్ ఎక్కువ ఉన్నది సున్నామీలయ్యి రావు ఒకటి రెండో ఇంపార్టెంట్ పాయింట్ అంటే క్యాపిటల్ సిటీ కాబట్టి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఎక్కువ ఉంటాయి మేడం నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఎక్కువ ఉండడంతో ఫ్రీక్వెన్సీ ఎక్కువ కాబట్టి ఫేర్ తక్కువ ఉంటుంది సో మా పిల్లలు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి జనరల్గా వస్తారు ఎవరి ఇయర్ వస్తూ ఉంటారు అక్కడ నుండి సెలవులకి కాకపోతే మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీ అయినా ఏమైనా కావాలన్నా కూడా ఫ్లైట్స్ ఈజీగా దొరికితే తక్కువ ఖర్చుతో మన పిల్లలు రావడానికి అవకాశం ఉంది ఒకటి తర్వాత మాకు యాజ్ ఐ హ ఆల్రెడీ ట్వల్ దట్ ద సెక్యూరిటీ ఇన్ ఫిలిప్పైన్స్ ఇస్ టెంటీ పర్సెంట్ ఫిలిప్పైన్స్లో నూటికి నూరు రూపాయలు సెక్యూరిటీ ఉంది కానీ మా కాలేజీలో నూటికి నూరు రూపాయలు కాదండి రెండు వందల పాలు సెక్యూరిటీ ఉంది ఎందుకు అంటే ఈ పక్కనేమో అమెరికన్ ఎంబసీ ఉంది ఒక పక్క ఏమో పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎంటైర్ ఫిలిప్పైన్స్ దేశానికి సంబంధించిన పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఒక పక్క ఉంది సో యూ కెన్ ఇమాజిన్ మీరు ఊహించుకోండి చుట్టూ పోలీసులు గస్తీ తిరుగుతూనే ఉంటారు ఇంకా మా పిల్లలకి ఎంత సెక్యూరిటీ ఉంటుందో చెప్పండి అదొక పాయింట్ తర్వాత మా కాలేజీలో ఎంఈలో ఆగ్యునాడ్లో కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ఫిలిప్పైన్స్లో ఒక్క డెడ్ బాడీని కట్ చేయడానికి డిసెక్ట్ చేయడానికి ఎనిమిది మందికి ఒక డెడ్ బాడీ ఇస్తారు వేరే ఈవెన్ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో ఇరవై ముప్పై మంది ఉంటారు ఒక డెడ్ బాడీ దగ్గర సో ప్రశాంతంగా ఇప్పుడు ఇదే డెడ్ బాడీ అనుకుని వీళ్ళు కట్ చేస్తుంటే ముప్పై మంది దీని మీద పడిపోతే వాళ్ళకి ఏం కనబడుతుంది ఏం చే ఏం నేర్చుకుంటారు ఒక ఎనిమిది మంది అనుకోండి చక్కగా డిస్కస్ చేసి జస్ట్ ఇమాజిన్ చేయండి ఇలా ఓపెన్ చేసి ఈ స్కిన్ ఇలా తీసిన తర్వాత అసలు దీంట్లో నర్వ్స్ ఏంటి బోన్స్ ఏంటి టెండాన్స్ ఏంటి ఇట్లా రా అన్ని ఎంతో ప్రశాంతంగా నేర్చుకుని మన పిల్లలు మేము పంపించే మా ఇమ్మీలియోలో మటుకు డిఫినెట్ గా మంచి డాక్టర్లు అవుతారని చెప్పేసి నేను స్పష్టంగా వివరిస్తున్నాను అన్నమాట ఇవన్నీ ఉండడం వల్ల నేను ఈ మనీలో అన్ని అన్ని బెనిఫిట్స్ ఉన్న అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు ఓకే అండి హైదరాబాద్ నుంచి ఈశ్వరి గారు లైన్లో ఉన్నారు ఈశ్వరి గారు మీ క్వశ్చన్ అడిగారు చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ నమస్తే అమ్మా చెప్పండి సార్ మా తమ్ముడికి ట్వంటీ టూ థౌసండ్ ర్యాంక్ వచ్చింది సార్ ఓకే యాక్చువల్ బిసిడి రిజర్వేషన్ ఉంది స్పోర్ట్స్ కోటా ఉంది సార్ సో మాకు ర్యాంక్ వస్తుందా లేదండి నలభై రెండు వేలకి చాలా కష్టం అండి సీట్ రాదు మీరు మధ్యతరగతి కుటుంబీకులు అయి ఉండి మీరు కనుక చేయాలి పంపించాలి పిల్లల్ని చదివించుకోవాలని మీకు ఉద్దేశం ఉంటే డాక్టర్ చేయాలని తపన తాపత్రయం ఉంటే గనక ఆ డిస్ప్లే చేసిన నెంబర్లో కాంటాక్ట్ చేయండి మేము డీటెయిల్స్ అన్ని వివరంగా చెప్తాం నైన్ డబల్ ఫోర్ వన్ జీరో టూ వన్ ఫైవ్ టూ ఫోర్ అని ఉంది కదా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేడం ఖచ్చితంగా మేము డీటెయిల్స్ చెప్తాం మీ పిల్లల్ని డాక్టర్ చదివించండి ఖచ్చితంగా ఓకే అలాగే ఎంబీబీఎస్ చేయడానికి డ్యూరేషన్ ఎంత ఎంత ఖర్చు అవుతుంది అనేది బ్రేక్ తర్వాత డిస్కస్ కేర్ తీసుకుంటారు అదే మేడం బేసిక్గా నేనైతే కన్సల్టెంట్ కాదు మా బ్రదర్ బ్రదర్లో వాళ్ళు చేస్తున్నారు ఒకవేళ అప్పుడు మనం పంపించే పిల్లలకి ఫుడ్ అకామిడేషన్ అంతా వాళ్ళు చూసుకుంటారు ఇకపోతే స్పెషల్గా మీరు అడిగినట్టుగా డాక్టర్ని కాబట్టి నేను స్పెషల్ కేర్ డెఫినెట్గా తీసుకుంటాను ఇందాక చెప్పినట్టుగా ఎంసీఏ ఎలా పాస్ అవ్వాలి ఫస్ట్ టైం అక్కడి నుంచి రావడం కాదు ఎంసీఏ ఎట్లా పాస్ అవ్వాలి అదొకటి రెండోది వచ్చి నాకు డాక్టర్గా అన్ని సబ్జెక్టులు తెలుసు కాబట్టి ఏ సబ్జెక్టు ఎట్లా చదవాలి ఎట్లా చదివితే ఫస్ట్ టైం పాస్ అయ్యి బయటకు వస్తారు ఎంసీఐ స్క్రీన్ అంటే ఫస్ట్ టైం ఎట్లా పాస్ అవుతారు యుఎస్ఎంఎల్ఈ ఎలా రాసుకోవాలి ఇవన్నీ నేను గైడ్ చేసి ఇప్పుడు ఎంసీఐ స్క్రీనింగ్ గురించి అయితే నేను చెప్తున్నాను కదా నూటికి నూరు పాళ్ళు పాస్ అవ్వాల్సిందే మా పిల్లలు అంతే అసలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వరుసగా కూడా ఎక్కడ బ్రేక్ అనేది రాకుండా కూడా నేను చదివించుకునే శక్తి కెపాసిటీ నాకు ఉంది డాక్టర్ని కాబట్టి మిగతా మిగతా వాళ్ళకి నాకు అది డిఫరెన్స్ అనమాట నేను డెఫినెట్గా ఐ విల్ టేక్ స్పెషల్ కేర్ ఆన్ ద స్టూడెంట్స్ ఓకే అలాగే క్లినికల్ రొటేషన్ ఎలా ఉంది డాక్టర్ క్లినికల్ రొటేషన్ వచ్చేసరికి మేడం మన కాలేజీకి అనుబంధంగా మూడు హాస్పిటల్స్ ఉన్నాయి మూడు హాస్పిటల్స్ కలిసి ఐదు వేల బెడ్లు ఉన్నాయి సో ఫైవ్ థౌజండ్ బెడ్స్ అంటే మీరు ఊహించుకోవచ్చు అసలు ఎంతమంది పేషెంట్లు వస్తారు ఆ పేషెంట్లు ఎన్ని రకాల జబ్బులు వస్తాయి ఆ జబ్బుల మీద మన పిల్లలు ఎలా చదువుకుంటారు ఆ జబ్బుల సంగతి డీటెయిల్స్ అంతా నాలెడ్జ్ అంతా ఎలాగా అక్వైర్ చేస్తారని చెప్పేసి అదే పిల్లలందరికీ కూడా ముఖ్యంగా ఈ ఎంసీఐలో ఈ క్లినికల్ రొటేషన్ మీద వచ్చే ప్రశ్నలు చాలా వన్ ఫిఫ్టీ ఉంటాయి కాబట్టి మన పిల్లలు ఈ ఫైవ్ థౌసండ్ బెడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి డెఫినెట్ గా ఇండియా వచ్చిన తర్వాత టెస్ట్ ఎంసీఐ పాస్ అయిపోతారు ఫస్ట్ టైం గ్యారంటీగా పాస్ అవుతారు నా పిల్లలందరూ అంత గ్యారెంటీ అలా చదివించుకుంటాను నేను పిల్లలందరికీ వాళ్ళ వాళ్ళ పిల్లలు కాదండి తల్లిదండ్రుల పిల్లలు కాదు మా పిల్లలు ఐ దెమ్ యాజ్ మై ఓన్ చిల్డ్రన్ ఉన్నారు ఉన్నారు నుంచి నాయక్ నాయక్ గారు ఓన్డ్రన్ కూడా మేడం నమస్తే అండి నమస్తే నాయక్ గారు చెప్పండి నమస్తే సార్ చెప్పండి నమస్తే సార్ నమస్తే నమస్తే చెప్పండి పాపకు ఎంబీబీఎస్ సీట్ ర్యాంక్ తక్కువ వచ్చిందండి ఓకే అయితే చదవాలని పాపకు తప్పన ఉంది కానీ వెనక బడ్జెట్ లేదు సార్ దానికి సలహా ఉందా అదే అదే తక్కువ ఇది చాలా తక్కువ ఖర్చు అండి ఇప్పుడు ఆ నెంబర్ డిస్ప్లే చేశారు కదా నాయక్ గారు నైన్ డబల్ ఫోర్ వన్ జీరో టూ వన్ ఫైవ్ టూ ఫోర్ అని దానికి మీరు ఫోన్ చేయండి ఇప్పుడే మీకు మేడం అక్కడ సార్ ఇద్దరు ఉంటారు వాళ్ళు డీటెయిల్గా చెప్తారు మీరు ఏం వరి అవ్వద్దు ఈ మధ్య తరగతి కుటుంబాలకు అనుకూలంగా ఉండే ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫిలిప్పైన్స్ని మీరు మీ పాపను ఖచ్చితంగా చదివిద్దాం డాక్టర్ చేద్దాం లేండి ఏదైనా కన్సెషన్ ఏమైనా ఉంటే నేను చూద్దాం డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను చేయడానికి గా టోటల్ అలాగే టీచింగ్ అక్కడ ఎలా ఉంటుంది డ్యూరేషన్ వచ్చి ఇందాక ఎవరు అడిగితే చెప్పానండి ఫైవ్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ ఏమో బిఎస్ బయాలజీ అంటారు వన్ ఇయర్ కోర్సు మా కాలేజీలో మిగతా నాలుగు సంవత్సరాలు వచ్చి ఎండి అంటారండి ఇంక్లూడింగ్ క్లర్క్షిప్ అంటే ఇక్కడ మన హౌస్ ఏజెన్సీ ఏదైతే ఉందో అక్కడ కూడా ఉంటుంది బట్ లాస్ట్ ఇయర్లో కలిసిపోతుంది ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఎంసీఏ రాసి ఇక్కడ హౌస్ ఏజెన్సీ చేసిన తర్వాత వాళ్ళు ఫుల్ బ్లెజ్డ్ డాక్టర్స్ ఒకటి అక్కడ అమెరికన్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఒకటి అక్కడ అక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అమెరికన్ ఎందుకంటే అమెరికన్స్ చాలా కాలం పరిపాలించారు వాళ్ళని రూల్ చేశారు సో అమెరికన్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి మన పిల్లలు ఈజీగా అక్వైర్ చేస్తారు ప్రొనన్సియేషన్ అది కూడా పెద్ద ఇబ్బంది ఏమవుతుంది ఓకేనండి యూఎస్ నుంచి మోహన్ గారు లైన్లో ఉన్నారు మోహన్ గారు నమస్తే అండి డాక్టర్ నమస్కారం అండి నమస్కారం మండవ గారు నమస్తే మోహన్ గారు చెప్పండి నా పేరు మోహన్ అండి మా చెల్లెలు గారు అబ్బాయి ఇప్పుడు మొన్న ఎంబీబీఎస్ రాశాడు ర్యాంక్ సరిగ్గా నేను ఎక్స్ప్లో ఎక్స్ప్లోర్ అండి ఉన్న ఆప్షన్స్ అన్ని మాకు ఆప్షన్స్ ఉన్నాయనేది ఓకే ఇది అంటే చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ చాలా ఈ మధ్య ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం చేశానండి ఇప్పుడు అంటే చిన్న అంటే లాజికల్ క్వశ్చన్ అండి నేను మనకైతే ఇప్పుడు సీట్లు తక్కువ ఉన్నాయి జనాలు ఎక్కువైపోయారు ఇప్పుడు ఫిలిప్పీన్స్ కానీ చైనా కానీ లేకపోతే అదర్ కంట్రీ వాళ్ళకి అంటే సీట్లు ఎక్కువ ఉండిపోయి డాక్టర్ తక్కువ ఉండి మనం పంపిస్తున్నాం అండి ఎగ్జాక్ట్లీ అదేనండి అదే అదే దట్స్ వాట్ నేను ఇప్పుడు ఒక డాక్టర్ గా నేను అదేనండి నా తపన ఏంటంటే ఇదని చెప్పాను కదా ఇప్పుడు రాసేవాళ్ళు లక్షా పాతిక వేలు రాస్తున్నారు మోహన్ గారు కానీ సీట్లు వచ్చి మీరన్నట్టుగా ఆరు వేలు ఉన్నాయి మిగతా పిల్లలు డాక్టర్లు అవ్వట్లేదు కదా ఇప్పుడు నా బాధ అదే ప్రతి విద్యార్థి కూడా బైపీసీలో జాయిన్ అయినప్పుడు నూటికి తొంభై పాళ్ళు అఫ్కోర్స్ టెన్ పర్సెంట్ తీసేస్తే నూటికి తొంభై పాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలనే ఒక ఉద్దేశంతోనే బైపీసీ గ్రూప్లో జాయిన్ అవుతారు సో వాళ్ళందరూ అవలాకపోతున్నారు వాళ్ళందరినీ డాక్టర్లు చేయాలని ఒక ఉద్దేశంతోనే నేను ఇది ఈ ఇది యాక్చువల్గా ఇది చేపట్టడం జరిగింది మోహన్ గారు ఎందుకంటే ఇప్పుడు మీరంటే అమెరికాలో ఉన్నారు యాక్చువల్ టు బీ ఫ్రాంక్ ఎంతోమంది పాపం నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు అసలు డబ్బులు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ పిల్లలకి తెలివితేటలు ఉన్నాయి ఈ రోజు కూడా తొంభై పర్సెంట్ పర్సెంట్ దాటిన వాళ్ళు కూడా సీట్లు లేవు ఆరు వేలు ఉంటే సీట్లు ఎలా అవసరం నైంటీ పర్సెంట్ దాటిన వాళ్ళు సీట్లు లేవంటే జస్ట్ యూ కెన్ ఇమాజిన్ మోహన్ గారు అది ఘోరం అనమాట అంటే లేవు మనం ఏం చేస్తాం అది మన రూల్స్ మన కంట్రీ రూల్స్ మన స్టేట్ రూల్స్ అట్లా ఉంటాయి అందుకే సార్ అందుకే సార్ మోహన్ గారు చెప్పేది ప్రతి విద్యార్థి డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ ఫిలిప్పైన్స్ దట్టు కూడా నేను ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అదర్ కంట్రీస్ అండ్ ఫిలిప్పైన్స్ సో ఫిలిప్పైన్స్ ఈజ్ ద బెస్ట్ కంట్రీ ఒక డాక్టర్గా నేను స్టడీ చేసి ఐ హావ్ టేకెన్ అప్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకేనండి ఖమ్మం నుంచి అభిషేక్ గారు లైన్లో ఉన్నారు అభిషేక్ గారు డాక్టర్ మండవ గారితో మాట్లాడండి హలో నమస్కారం అభిషేక్ గారు చెప్పండి మేడం హలో సార్ సార్ నేను అభిషేక్ సార్ కమం సార్ చెప్పండి మేము కొంచెం ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నాం సార్ సార్ అంటే మేము కొంచెం సార్ అయితే నాకు ర్యాంక్ కూడా అంత ఏం రాలేదు అయితే వన్ లాక్ పైన వన్ లాక్ లోపల వచ్చింది సార్ ఓకే ఓకే క్వాలిఫై అయ్యారు కదా అవును సార్ క్వాలిఫై అయితే ఈ క్వాలిఫై అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా పైన డిస్ప్లే చేస్తున్న నెంబర్ కాల్ చేయండి అభిషేక్ గారు మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తారు యాక్చువల్ గా ఇది మధ్య తరగతి కుటుంబాలకు అనుకూలంగానే ఉంటుందని ఎడ్యుకేషన్ ఫిలిపైన్స్ లో ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మొత్తం డీటెయిల్స్ విత్ ఇన్ నో టైమ్ యూ కెన్ గెట్ దట్ పాయింట్స్ ఓకే అలాగే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది వీసా ఎలా పొందాలి వీసా వీసా ప్రాసెస్ అంతా కూడా మేమే తీసుకుంటాం అండి అదంతా మేమే టేకప్ చేస్తాం బట్ పాస్పోర్ట్ ఈవెన్ పాస్పోర్ట్ లేని వాళ్ళు చాలామంది పిల్లలు ఉంటారండి వాళ్ళ అవసరం ఉండదు కదా ఇప్పుడు పాస్పోర్ట్కి అప్లై చేస్తే ఇన్ వన్ మంత్ వీ కెన్ గెట్ దిట్ తత్కాలంలో పది రోజుల్లో వస్తుంది ఎవరిష్టం వాళ్ళది లేదంటే మేమే చేసి పెడతాం అది కూడా పాస్పోర్టు వీసా రెడ్ రిబ్బన్ ఫ్లైట్ టికెట్ మొత్తం అన్నీ మేమే చేసి పెడతాం పిల్లలు అస్సలు పనే లేదు వాళ్ళకి ఏ బడ్డే ఉండదండి అసలు అది చేసి డెఫినెట్గా పిల్లల్ని సేఫ్గా పంపిస్తాం డిఫినెట్ ఓకే ఓకే అలాగే మండవ గారు ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు చేస్తున్న వాళ్ళకి స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉందా అలాగే లోన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు లోన్ అప్లై చేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్తున్నాం కాబట్టి పిల్లలు అక్కడి నుండి పిల్లలు అక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక సర్టిఫికేట్ పంపిస్తాం డ్యూరేషన్ ఎంత ఉంది తర్వాత ఈ కాలేజీ ఇన్ని సంవత్సరాలు ఇంత ఫీజుని పంపిస్తాం ఆ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని తల్లిదండ్రులు ఇక్కడ ఆంధ్ర బ్యాంక్లో అప్లై చేసుకున్నట్లయితే డెఫినెట్గా మనం లోన్ వస్తుంది ఆంధ్ర బ్యాంక్లో ఇస్తున్నారు ఒకటి అదర్ కంట్రీస్ ఇవ్వట్లేదు ఒకటి తర్వాత ఇంకోటి లోన్ కాకుండా అటు గారు మీరు ఏంటి మన లోన్ కాకుండా స్కాలర్షిప్ 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 మంచి పేరు వస్తుంది స్కాలర్షిప్స్ యాక్చువల్గా ఫిలిప్పైన్స్ దేశంలో కాదు ఏ దేశంలో ఉండవండి కానీ మేము పంపించే పిల్లలకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరైతే నుంచి ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి మా డబ్బుల్లోంచి తీసి వాళ్ళకి స్కాలర్షిప్ మేము ఇస్తాం దట్ ఈజ్ నథింగ్ బట్ అండ్ ఎంకరేజ్మెంట్ పిల్లలు బాగా చదువుకుంటే ఈ ముగ్గురిని చూసి మితవాళ్ళు కూడా చదువుకుని ఎస్ నాకెందుకు రాదు స్కాలర్షిప్ అని ట్రై చేస్తారని ఎంకరేజ్మెంట్ అనమాట పిల్లలు బాగా చదువుకోవాలి మేడం ఎందుకంటే డాక్టర్ కోర్స్ అంటే అలా తప్ప కాదండి మరి స్టూడెంట్స్ మేమే ఇచ్చుకుంటాం మేడం అలాగే పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి కావాలి లేదు లేదు మేడం అసలు పార్ట్ టైం అనేది డాక్టర్ చదివేవారు ఎవరు కూడా చేసుకోకూడదు ఎందుకంటే చాలా కష్టపడి చదవాలన్నమాట ఇంట్రెస్ట్గా చదవాలి ఇష్టంగా చదవాలి ఇష్టంగా కష్టపడి చదవాలి తప్ప కష్టంగా చదవకూడదు అంత ఇంపార్టెంట్ మెడిసిన్ అంటే వేరే కోర్సులు అంటారు ఏదైనా అట్లనే చదవచ్చు ఇది వేరు ఎందుకంటే ప్రాణాలతో చలగటం కదా మేడం ఒక ప్రాణం పొయ్యాలి కానీ తీసే అక్కలేదు మనకి సో అంత కష్టపడి సార్ డాక్టర్గా నా ఎక్స్పీరియన్స్తో డైలీ నేను సర్జరీ చేస్తూ ఉంటాను సర్జరీ చేసి వాడిని బాగు చేసి ఇంటికి పంపిస్తే ఇక్కడ ఉంటుంది మేడం సాటిస్ఫాక్షన్ ఆ సాటిస్ఫాక్షన్ ఏ వృత్తిలోని రాదు తర్వాత సమాజానికి సేవ చేసే అవకాశం కూడా డాక్టర్కే ఎక్కువ ఉంటుంది డబ్బులు సంపాదించుకుంటాం భార్య పిల్లలు ఉంటారు సహజం ఎవరైనా సంపాదించుకుంటారు బట్ అవకాశం ఎవరికి ఉంటుంది డాక్టర్లకే ఉంటుంది పూర్ పీపుల్కి ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరికీ ఎవరు చేస్తారు సహాయం ఒక్కసారి ఆలోచించండి డాక్టర్ చేయగలడు మనం సంపాదించే దాంట్లో టెన్ పర్సెంట్ పూర్ పీపుల్కి ఇచ్చినట్లయితే ఈ మనకి తిరిగి వస్తాయి దేవుడే మనకి హెల్ప్ చేస్తారని ఒక నినాదంతో మేము ముందుకు పోతున్నాం మేడం ఓకే అలాగే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ అంటే యాక్చువల్గా వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మేడం వాళ్ళకి ఆటోమేటిక్గా గవర్నమెంట్ జాబ్లు ఉంటే వస్తాయి లేదంటే పీజీ అప్లై చేసుకోవచ్చు ప్లేస్మెంట్స్ అంటే మేమేమి ఇవ్వండి కాకపోతే దేర్ ఆర్ సో మెనీ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణలో కానివ్వండి ఆంధ్రాలో కానివ్వండి బోల్డ్ కార్పొరేట్ హాస్పిటల్స్ అందులో డ్యాబ్ చేసుకోవచ్చు ఎండి డిగ్రీ వచ్చిన తర్వాత ఓకే అలాగే పిల్లలకు కానీ వారి తల్లిదండ్రులకు కానీ ఒక డాక్టర్గా మీరు ఇచ్చే సలహాల ఏంటి తల్లిదండ్రులకి నేను ఇచ్చే సలహా ఏమీ లేదు మేడం ఒకటే ఏంటంటే పిల్లలు పాపం ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన పిల్లలకు కూడా అసలు సీట్లు రావట్లేదు కేవలం లిమిట్ అయిపోవడం వల్ల సీట్లు సో వాళ్ళని తప్పు పట్టద్దండి మీ పిల్లలందరూ కూడా తెలుగుతేటలు ఉన్నవాళ్ళు కాస్త మధ్యతరగతి ఫ్యామిలీస్ అయితే మట్టికి మంచి మీ పిల్లల్ని డాక్టర్ చేయాలని మీ తపన కానివ్వండి మీ పిల్లల తపన కానీ తీరాలంటే ఒకే ఒక మార్గం ఫిలిప్పైన్స్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎడ్యుకేషన్ అని తల్లిదండ్రులు చెప్తున్నాను కొంచెం కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించుకుని పిల్లల్ని పంపించండి పిల్లలకి డాక్టర్లను చేసి డాక్టర్లకి తల్లిదండ్రులుగా మీరు నిలవాలని నా సలహా ఒక డాక్టర్గా ఎందుకంటే డాక్టర్ ఇంపార్టెన్స్ ఒక్కసారి ఊహించండి తల్లిదండ్రులు అందరూ చెప్తున్నా పలానా డాక్టర్ గారు పలానా డాక్టర్ గారు నాన్నగారు వస్తున్నారంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మీకు ఇంపార్టెన్స్ ఇస్తారు వేరే వాళ్ళు మామూలుగా మామూలు తండ్రిలాగా వెళ్తే ఇస్తారా ఎవరు ఎంత పెద్ద డాక్టర్ ఏరే పైన బయట డాక్టర్ గారు తండ్రి ఫాదర్ ఉన్నారంటే రమ్మ రమ్మ అని అంటారు సో దా ఇంపార్టెన్స్ వేరండి డాక్టర్ ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సిక్ అయినప్పుడు డాక్టర్ కావాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిక్ అయినప్పుడు డాక్టర్ కావాలి విశేషం ఏంటంటే ఒక డాక్టర్ నేను సిక్ అయినా సరే నాకు డాక్టర్ అవసరం సో డాక్టర్ ఆల్సో నీడ్ ఏ డాక్టర్ వెన్ హీ బికమ్స్ సిక్ సో డాక్టర్ యొక్క ఇంపార్టెన్స్ అంత ఉండబట్టే సమాజంలో ఇంత క్రేజ్ ఉంది ఇంత డొనేషన్స్ ఉన్నాయన్నమాట అదొకటి పిల్లలకు నేను చెప్పేది ఏంటంటే పిల్లలు అందరూ కూడా చదవండి అమ్మ మీకు తల్లిదండ్రుల పొజిషన్ చూసి తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టద్దు తల్లిదండ్రుల కెపాసిటీని బట్టి మీరు చదవాలనుకుంటే చదివిచ్చే చదువుకోండి ఫిలిప్పైన్స్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ చదివిన తర్వాత మట్టి మంచి డాక్టర్లు అయ్యి సమాజానికి సేవ చేయడం మర్చిపోవద్దు చాలా ఇంపార్టెంట్ అదే నేను పిల్లలకి ఇచ్చేసారు అంతకనే నేను చెప్పలేను ఎందుకంటే చాలా మంది తెలుగుదారులు ఉన్నాయి ఆరు వేల సీట్లు మేడం అసలు ఎలా అవుతారు ఈ డాక్టర్లు చాలా బాధాకరణ విషయం ఇప్పుడు ఏంటంటే చాలా మంది పేరెంట్స్ అంత దూరం పంపించాలంటే భయపడుతూ ఉంటారు సో మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అదే ఆల్రెడీ నేను చెప్పానండి ఈవెన్ ఆడపిల్ల లాస్ట్ ఇయర్ కూడా ఆడపిల్లలే లేరు అసలు ఆడపిల్ల లేడీస్ నిజమే కరెక్ట్ ఇప్పుడు నా కూతుర్ని నేను పంపించాలను నాకు టెన్షన్ ఉంటుంది బట్ ఫిలిప్పైన్స్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్ అని నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకు ఆ దట్టు మనీలాలో మా కాలేజీ దగ్గర అనే సెక్యూరిటీ హాస్పిటల్ రెండు చెప్పాను ఇందాక పోలీస్ హెడ్ క్వార్టర్స్ కానీ అమెరికన్ ఎంబసీ కానీ సో పిల్లలు తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే పిల్లల గురించి సెక్యూరిటీ వైజ్గా డిస అసలు ఆలోచించవలసిన అవసరమే లేదండి పంపించాలని ఒకే ఒక ఉద్దేశం మీకు ఉంటే కానీ పంపించండి డాక్టర్లు చేయాలనుకుంటే చేయించండి అంతే అసలు సెక్యూరిటీ వైజ్గా ఆలోచించాల్సిన పని లేదు మేడం అలాగే అక్కడ ఉన్న స్టూడెంట్స్ కొంచెం హోమ్ సిక్ కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉందా మరి వాళ్ళకి ఎలాంటి ధైర్యం చెప్తారు అదే మేడం హోమ్ సిక్ యాక్చువల్గా లేని పిల్లలే మా దగ్గర రావాలి ఒకటి ఇప్పుడు మా బాబు ఉన్నాడు ఇప్పుడు విజయవాడలో చైతన్యాలు ఎంటర్ చదువుతున్నాడు హోమ్ సిక్ ఉంటుంది మాట్లాడుతూ ఉండాలి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం తర్వాత ఇప్పుడు ల్యాప్టాప్లు ఐప్యాడ్లు ఎన్ని వచ్చిన తర్వాత మనం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటాం కదా స్కైప్లో ఆటలు సో హోమ్ సిక్ అనేది జనరల్గా పిల్లలకు ఉండదండి అది కూడా కాకుండా హోమ్ సిక్ లేకుండా మేము మేనేజ్ చేసుకుంటామండి ఎందుకంటే ఈ హాస్టల్ వార్డెన్ లేడీస్ హాస్టల్ వార్డెన్ లేడీస్ని జెంట్స్ హాస్టల్ వార్డెన్ జెంట్స్ని అటు సైడ్ వాళ్ళు చూసుకుని కేర్ ప్రాపర్ కేర్ తీసుకుని చక్కగా మేము హోమ్ సిక్ లేకుండా కూడా చూసే బాధ్యత మేము చేపడతాం డెఫినెట్గా ఓకే చివరిగా ఫిలిప్పైన్స్లో ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫిలిప్పైన్స్లో ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళు చేసేయండి అంతే ఏబిఎన్ ఛానల్ అంటారు చూసారా ఊ రిపోర్ట్ యూ డిసైడ్ అని అట్లాగా యూ సెండ్ పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి అంటే యూ సెండ్ యువర్ చిల్డ్రన్ వీ మేక్ దెమ్ డాక్టర్స్ అని తల్లిదండ్రులకు చెప్తాను పిల్లలు అంటారు కమ్ లెట్ యూ బికమ్ గుడ్ డాక్టర్స్ అని నేను చెప్తానండి డెఫినెట్ అండి ఫిలిప్పైన్స్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎవరైనా చదువుకోవాలనుకుంటే సీట్లు దాని వాళ్ళకి సో దట్ ఈస్ మై ఫిలిపైన్స్ లో ఎంబీబీఎస్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ మండవ గారు ఇచ్చిన సలహాలు సూచనలు పాటించండి డాక్టర్ గా మంచి విజయం సాధించండి ఇది వాళ్ళ దిక్సూచి కీప్ వాచింగ్ ఏబియన్ ఆంధ్రజ్యోతి మీ రిపోర్ట్ రైట్